అందరికీ నమస్కారం నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం ఇవాళ అందరికీ ఒక మంచి ఎగ్ రెసిపీ చూపించబోతున్నాను ఇది ఎగ్ కీమా ఇది చాలా సింపుల్ ఇంగ్రీడియన్స్ తో చాలా క్విక్ గా ఈ రెసిపీ మనం చేసుకోవచ్చు అన్నమాట సో రండి ఈ ఎగ్ కీమా ఎలా చేయాలో చూద్దాం ఎగ్ కీమా చేయడానికి ఒక వెడల్పాంటి సాస్ పాన్ లో ఒక టేబుల్ స్పూన్ నూనె వేస్తున్నాను ఇందులో చిన్నగా తరిగిన రెండు ఉల్లిపాయల్ని వేసుకోవాలి అలాగే చిన్నగా తరిగిన రెండు పచ్చిమిరపకాయల్ని కూడా వేసి ఉల్లిపాయలు రంగు మారేంత వరకు వేయించాలి ఇవి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత 1/2 టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఇదంతా ఒక్కసారి కలపాలి పేస్ట్ కి ఉన్న పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలి ఆ తర్వాత చిన్నగా తరిగిన 3 టొమాటోల్ని కూడా పాన్ లో వేసుకోవాలి ఇదంతా ఒక్కసారి కలిపిన తర్వాత ఇందులో 1/2 టీస్పూన్ పసుపు 1 టీస్పూన్ కారం 1 టీస్పూన్ ఉప్పు వేసి అంతా ఒక్కసారి కలపాలి నెక్స్ట్ ఇందులో నేను 1 టీస్పూన్ గరం మసాలా పొడిని వేస్తున్నాను టొమాటోలు బాగా మగ్గిన తర్వాత పాన్ లో కొన్ని నీళ్లు పోసుకోవాలి ఇప్పుడు పాన్ కి ఒక మూత పెట్టి పొయ్యిని మీడియం ఫ్లేమ్ లో ఉంచి మసాలాని ఉడికించాలి మసాలా ఆల్మోస్ట్ 10 నిమిషాల నుంచి ఉడుకుతుంది కాబట్టి ఇలా చిక్కగా అయ్యింది ఈ పాయింట్ లో ముందుగా ఉడికించి పెట్టిన ఎగ్స్ ని ఇలా ఒకదాని తర్వాత ఒకటి తురుముకోవాలి ఇదంతా మళ్ళీ ఒక్కసారి కలపాలి ఇందులో చిన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేస్తే బాగుంటుంది పాన్ కి ఇంకొకసారి మూత పెట్టి పొయ్యిని లో ఫ్లేమ్ లో ఉంచి కూరని లైట్ గా మగ్గించాలి అంతే చాలా రుచిగా ఉండే ఎగ్ కీమా తయారైనట్టే చాలా సింపుల్ ఇంగ్రీడియన్స్ తో ఒక మంచి రెసిపీ ఇవాళ మనం చేసాము ఇది మనం బాయిల్డ్ ఎగ్స్ తో చేసాము ఇది మీరు రైస్ కానీ రోటీస్ తో కానీ చపాతీస్ తో కానీ సర్వ్ చేసుకోవచ్చు చాలా టేస్ట్ గా చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా రెసిపీని మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి